ఇవాల్టి నుంచి తెలంగాణకు రావాలి అంటే ఈ పాస్ తప్పనిసరి బోర్డర్ లో ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉన్నారు పోలీసులు శనివారం వరకు ఉదయం 6 నుంచి 10 మధ్య ఈ పాస్ లేకున్నా వాహనాలను అనుమతించేవారు అయితే నిబంధనలు కఠినతరం చేయడంతో ఇవాల్టి నుంచి ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు ఈ పాస్ లేకుండా తెలంగాణకు వెళ్ళే వాహనాలు నిలిపివేస్తూ ఉన్నారు దీంతో ఈ పాస్ లేని వాహనాలన్నీ బోర్డర్ దగ్గర నిలిచిపోయాయి ఇవాల్టి నుంచి తెలంగాణకు రావాలి అంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ నడి తెలుసుకుందాం శ్రీకాంత్ బోర్డర్ వద్ద ఎలా ఉంది పరిస్థితి ఏపీ తెలంగాణ బోర్డర్ దగ్గర ప్రస్తుతం ఈ పాస్ ఉన్న వాహనాలు మాత్రమే తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే లాక్డౌన్ లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొన్నటి వరకు కూడా ఏదైతే సడలింపు ఉందో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం ఉందో ఆ సమయంలో వాహనాలను కూడా అనుమతించారు ఇక ప్రస్తుతం మాత్రం ఆ నిబంధనల్ని ఏదైతే 6 నుంచి ఉదయం 10 గంటల వరకు అనుమతి ఉందో దాన్ని పక్కన పెట్టారు కేవలం ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్న పరిస్థితి నేపథ్యంలో కృష్ణా జిల్లా బోర్డర్ దగ్గర రామాపురం ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో అక్కడ వాహనాలు ఈ పాస్ లేని వాహనాలకు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కూడా ఉన్నట్టుందో ఎవరైతే ఈ పాస్ తీసుకున్నారో ఆ వాహనాలు మాత్రమే ప్రస్తుతం బోర్డర్ దగ్గర క్రాస్ అవుతున్న పరిస్థితి లేని వాహనాలు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది ఈ పాస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తున్నారు ఇక్కడ గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ బోర్డర్ దగ్గర కూడా ఇదే విధంగా ఈ పాస్ ఉన్న వాహనాలను అనుమతిస్తున్నారు కర్నూలు దగ్గర కూడా ఇదే విధమైన పరిస్థితి పూర్తి స్థాయిలో ఈ పాస్ ఉన్న వాహనాలనే అనుమతిస్తున్నారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ పాస్ లేని వాహనాలు వస్తున్నాయి వాటిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు ఇక అత్యవసర వాహనాలు అదేవిధంగా అంబులెన్స్ అవసరాలు ఉన్న వాహనాలు వీటికి మాత్రం ఎటువంటి అనుమతి ఈ పాస్ లేకపోయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వాటిని అనుమతిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం బోర్డర్ల దగ్గర అయితే కొనసాగుతుంది ఇక ఈక్ పాస్ ఉన్న వాహనాలను మాత్రం 24 గంటల ఎప్పుడైనా కూడా అనుమతిస్తామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి బోర్డర్ల దగ్గర ఉంది మహేశ్వరి ఓకే థ్యాంక్ యూ శ్రీకాంత్